हाय फ्रेंड्स अंदर एला ने चाला बहुना रेसीपी तो मे मुझकोचा अभी पीनट चटनी मन रोड सैड तिंट कदा चाल टेस्ट उदाला मैं तेजक नैन पैन की टेबल टी स्पून आई वेसको अंदर ईद वाई रब्बल कदा अभी तकल वलचको वेकना वेसको तरह को फ्रई अवनिदा वीटें కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిస్తే సరిపోతుంది ఇందులో మనం కొబ్బరి కూర వాడట్లేదండి ఓన్లీ పల్లీల తోట మనం చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా మనకి కొంచెం ఫ్రై అవనివ్వాలి మీరు మాడి వరకు అంటే నల్లగా అయ్యే వరకు మాత్రం ఉంచండి ఎందుకంటే మనకి చేదు అనేది వచ్చేస్తుంది చట్నీ ఆ టేస్ట్ అందుకని కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు నేను 1 కప్పు వేరుశనగ పల్కులు తీసుకున్నానండి ఇవి తొక్క తోటవే తీసుకుంటే చాలా మంచిది అందుకని నేను తొక్క తోటే వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీ కారం తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే కారం ఈక్వల్ గా ఉంటుంది సరిపోతుంది ఎవరకైనా సరే అది 6 ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం ఎండుమిరపకాయలు కూడా నల్లబడనివ్వకండి నల్లబడితే గనుక టేస్ట్ కలర్ మెయిన్ గా పోగొదండి ఇప్పుడు నేను వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లారనివ్వాలి బాగా రూమ్ టెంపరేచర్ వరకు ఎందుకంటే మిక్సీలో వేస్తే మనకి బయటికి వచ్చేస్తుంది వేడివి అందుకని నేను కొంచెం చల్లారి పెట్టుకొని నేను ఒక మిక్సీ బౌల్ లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇంకొక రెండు ఇంగ్రీడియెంట్స్ వేస్తున్నానండి అవి ఏంటంటే మనకి చట్నీకి చాలా టేస్ట్ టెక్స్చర్ వస్తుంది మీకు అవి వేసుకున్నామంటే అదేనండి ఏమీ లేదు ఒక 1/4 కప్పు ఆ 1/4 కప్పు కాదండి 1/3 కప్పు వేపిన శనగపప్పు అంటారు కదా అది వేసుకోండి ఆ తర్వాత చిన్న చింతపండు వేసుకోండి కొంచెం నీటి వేసుకోవడం వల్ల మీకు చట్నీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి అసలు మీరు స్కిప్ చేయకండి అలాగే కొంచెం salt కూడా వేసుకుందాం సరిపడా salt కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని నేను మిక్సీ చేసుకొని తీసుకొచ్చేస్తాను చూడండి మిక్సీ చేసుకున్నానండి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టాను ఇప్పుడు దీని కోసం తాలింపు కోసం నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అవి కొంచెం చిటపటం అంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్ లో గనుక కావాలి చిటపటం అంటే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు చిదిమి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది బొండాలు పునుకులు ఇవి రోడ్ సైడ్ ఇచ్చే చట్నీ అండి ఇది ఇది మనం వాటర్ వేసి కలిపామంటే చాలా ఎక్కువ చట్నీ వచ్చేస్తుందండి ఇది గట్టి చట్నీగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను అది బౌల్ లోకి మిక్సీ చేసిన బౌల్ లోకి తీసుకొని అందులోకి నేను తాలింపు వేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా టేస్టీగా ఉంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్